హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేను మీకు క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఎలా చేయాలి లైవ్గా మీకు చూపిస్తాను అనమాట. వీడియో ఎవరు చూసారంటే అండ్ ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఎలా చేయాలి, మినిమం పేమెంట్, టోటల్ పేమెంట్ రెండు ఆప్షన్స్ కూడా అక్కడ ఉంటాయి, ఎలా పే చేయాలి అనేది వాటి మన చిన్న కాన్సెప్ట్ అనమాట. వీడియో ఎన్నివరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీరు ఏ టైప్ ఆఫ్ కార్డ్ యూస్ చేస్తున్నారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్స్ అయితే, మీ కార్డు యొక్క ఫీచర్స్ తెలుసుకోవాలంటే కంప్లీట్గా ఫీచర్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మెజారిటీ ఆఫ్ ది కామెంట్ చూసి నేను మీ కార్డు యొక్క కంప్లీట్ పిన్ టు పిన్ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో ఫర్దర్గా అప్కమింగ్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా క్రెడిట్ కార్డ్ సంబంధించినటువంటి ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా కూడా బేసిక్ లెవెల్ నుంచి మీ కంప్లీట్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది ఈ ఛానల్ ద్వారా నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఒక ప్లేలిస్ట్ తయారు చేశాను, అందులోకి వెళ్ళి థంబ్నైల్స్ చూసుకొని మీరు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా బేసిక్ లెవెల్ నుంచి ఎనీ క్రెడిట్ కార్డ్ కస్టమర్స్ అండి, మీరు ఇన్ఫర్మేషన్ అయితే బేసిక్గా అందరికీ ఒకే విధంగా ఉంటుంది. సో దాపి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో దానికంటే ముందు మీరు ఆ ఛానల్ ఫస్ట్ టైం యూజ్ చేసినట్లయితే కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఫర్దర్ వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. చాలా లెట్స్ గో టు ది టాపిక్. ఫ్రెండ్స్, ఈ క్రెడిట్ కార్డ్ బిల్ పే చేయడానికి ముందుగా నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెట్ బ్యాంకింగ్లోకి అయితే లాగిన్ అయ్యండి. లాగిన్ అయిన తర్వాత మనకి మిడిల్ ట్యాబ్ వచ్చేసి ఇక్కడ కార్డ్స్ అని కనిపిస్తుంది కదా, ఈ కార్డ్స్లోనే మనకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది అనమాట. సో ఈ పేమెంట్ చేయడానికి ఏమవుతుందంటే కార్డ్స్ పైన క్లిక్ చేసిన వెంటనే లెఫ్ట్ సైడ్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ అని చూపిస్తుంది కదా, అకౌంట్స్ మరియు ట్రాన్సాక్ట్ ఎంక్వైరీ అండ్ రిక్వెస్ట్ అని. సో ట్రాన్సాక్ట్ పైన క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ మనకు ఇక్కడ క్రెడిట్ కార్డ్ పేమెంట్ అని చెప్పేసి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ పేమెంట్ అనేది క్లిక్ చేసిన వెంటనే మనకు ఆల్రెడీ బిల్ జనరేట్ అయ్యి ఉండాలండి. బిల్ జనరేట్ అయిన తర్వాత మాత్రం ఇక్కడ అమౌంట్ అనేది చూపిస్తుంది. సో సెలెక్ట్ కార్డ్ పేమెంట్ టైప్ అనేది ఇక్కడ రిజిస్టర్డ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేశారంటే కనుక ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ అయిన అకౌంట్ అని చెప్పేసి ఉంది. మీ అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మీకు ఏ కార్డుకు మీరు పే చేయాలనుకుంటున్నారు, ఇక్కడ 3 కార్డ్స్ చూపిస్తున్నాయి. మేబీ ఇక్కడ మనకి ఒకటి లోన్ తీసుకున్నాను, ఇంకొకటి ఎక్స్పైర్డ్ కార్డ్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడ కార్డ్ నెంబర్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నాను. కార్డ్ నెంబర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ మంత్ డ్యూ అనేది కనిపిస్తుంది, అండ్ దాంతోపాటు మినిమం అమౌంట్ కూడా కనిపిస్తుంది. లేదు, నేను టోటల్ అమౌంట్, మినిమం అమౌంట్ రెండు తప్పించి వేరే అమౌంట్ పే చేయాలంటే ఇక్కడ ఆధార్ పైన సెలెక్ట్ చేశారంటే ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయమని అడుగుతుంది. నేను లాస్ట్ మంత్ పేమెంట్ చాలా చిన్న అమౌంట్ కాబట్టి సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా 210 రూపీస్ వచ్చింది. జస్ట్ కంటిన్యూ అని చెప్పేసి కన్ఫర్మేషన్ ఇక్కడ అడుగుతుంది. మళ్ళీ కూడా ఏ అకౌంట్ నుంచి ఏ కార్డుకు వెళ్ళాలి అని చెప్పేసి 210 రూపీస్ కన్ఫర్మ్ అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే ఇమ్మీడియట్గా ఈ క్రెడిట్ కార్డు యొక్క పేమెంట్ అనేది అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రెఫరెన్స్ నెంబర్తో సహా మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ బిల్ అనేది పే చేయొచ్చు. చాలా ఈజీ స్టెప్స్ అండి. మీరు ముందుగా నెట్ బ్యాంకింగ్లోకి అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించినటువంటి ఏ చిన్న డౌట్ ఉన్నా నో నీ టు వరీ అండి, నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ ఏదైతే సివియర్గా ఉంటాయనుకుంటే కనుక ఎలాంటి డౌట్స్ కానివ్వండి ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఖచ్చితంగా. ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పిన విధంగా గత 6 ఇయర్స్ నుంచి కూడా నేను అమౌంట్ అనేది పే చేస్తున్నాను కాబట్టి, అంటే కార్డ్ యూజ్ చేసి ఆన్ టైంలో నేను రీపేమెంట్ చేస్తున్నా కాబట్టి ఎటువంటి పెనాల్టీ అయితే లేదు అని చెప్పేసి లాస్ట్ వీడియో మీకు క్లియర్గా చెప్పాను. డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ దాంతోపాటు మరిన్ని అప్డేట్స్ కోసం వెళ్ళిన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఈ వీడియో క్లారిటీ మేబీ వాయిస్ క్లారిటీ సరిగా ఉండకపోవచ్చు, నేను బయట ఉన్నాను. సో ఒక వీడియో అప్డేట్ చేద్దామని చెప్పేసి వీడియో అప్లోడ్ చేశాను. ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్.